పేరు పేరున ధన్యవాదాలు. పెద్దలు చాలా మంది ఉత్తరాంధ్రకి జరుగుతున్న అన్యాయం గురించి, విశాఖపట్నాన్ని దోచుకున్న దోపిడీ గురించి మనందరం కూడా చెప్పుకున్నాం. సాధారణంగా ఈ రోజు వరకు కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్కరి నోటి నుంచి కూడా వచ్చింది ఏంటంటే వికేంద్రీకరణ అంటే నేనేమనుకున్నానంటే ప్రాంతాల అభివృద్ధికి వికేంద్రీకరణ చేస్తున్నారేమో అనుకున్నాం. కానీ విశాఖపట్నంకి వచ్చేసరికి వికేంద్రీకరణ అంటే విజయసాయిరెడ్డి కేంద్రీకరణగా మారిపోయిన సందర్భాన్ని ఈరోజు మనం కూడా గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు విజయసాయిరెడ్డి 3.5 సంవత్సరాల కాలంలో ఇక్కడున్న ఉత్తరాంధ్ర లీడర్లందరికీ చేత కాదని, ఈ చేత కాని వాళ్ళందరికీ కూడా ఒక లీడర్ రావాలని, ఎక్కడో నెల్లూరు నుంచి ఒక రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి పెత్తనం సాగిస్తున్నారంటే ఉత్తరాంధ్ర నాయకులందరూ కూడా ఇళ్లలో కూర్చొని సిగ్గుపడాలి. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర నాయకులందరూ కూడా ఎస్, నేను గర్వంగా చెప్తున్నా, 2014లో నేను అధిక మేమందరం కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఎమ్మెల్యేలుగా నెగ్గిన తర్వాత ఉత్తరాంధ్రలోని చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఏ ఒక్క మనిషి కూడా ఇక్కడికి వచ్చి పెత్తనం చేయలే. మా విశాఖపట్నం జిల్లాలో పెత్తనం చేసింది కానీ, విశాఖపట్నం అభివృద్ధి గురించి కాంక్షించింది కానీ, విశాఖపట్నం ప్రజల గురించి అండగా నిలబడింది కానీ అయ్యన్న పాత్రుడి గారు ఉంటే, అదేవిధంగా విజయనగరంలో అశోక్ గజపతి రాజు గారు, అదేవిధంగా మనకి శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు గారు లాంటి మంత్రులతోనే అభివృద్ధి అనేది సాధ్యపడితే, ఈ రోజు దాచుకోవడానికి దోచుకోవడానికి విశాఖపట్నం నిలువున నట్టేట ముంచడానికి ఈరోజు విజయసాయిరెడ్డి ఇక్కడ కూర్చొని కేంద్రీకరణ చేసి వికేంద్రీకరణ అని మాయమాటలు చెప్పే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. వికేంద్రీకరణ బిల్లుని నేను సూటిగా 2-3 విషయాలు మాట్లాడి క్లోజ్ చేసుకుంటాను, ఎందుకంటే చాలా పెద్దలందరూ మాట్లాడారు. ఇందాకే పెద్దలు అన్నట్టుగా వికేంద్రీకరణ అన్న బిల్లుని వైఎస్ఆర్సీపీ నాయకులే అసెంబ్లీ సాక్షిగా రీబ్యాక్ తీసుకున్నారు. ఈ రోజుకి కూడా ఒక చట్టం లేదు, ఏదో సామెత చెప్పినట్టుంది, పెళ్లి లేదు, ఏదో గర్భం లేదు, కానీ పుట్టబోయే బిడ్డకి సుబ్రహ్మణ్యం ఏదో పేరు పెట్టారట వీళ్ళు. అంటే ఇక్కడ ఏంటంటే వికేంద్రీకరణ బిల్లు లేదు, వికేంద్రీకరణ చట్టం లేదు, వీళ్ళు రాజధాని తీసుకొచ్చేస్తారని చెప్పి గర్జన అని చెప్పి మాట్లాడితే ఈ గర్జనకి వెళ్ళిన వాళ్ళకైనా సిగ్గుందా అని అడుగుతున్నా. విషయం ఏంటంటే ఈ గర్జన ఎవరు పెట్టాలంటే ఈ విశాఖపట్నం జిల్లాలో, విశాఖపట్నంలో ముఖ్యంగా విశాఖపట్నంలో భూములు కోల్పోయిన వాళ్ళందరూ కూడా గర్జన అని పెడితే ఈరోజు బీచ్ రోడ్డే కాదు విశాఖపట్నం మొత్తం నిండిపోయి అదే దోపిడీదారుల చేతుల్లో నాశనం అయిపోయిన వాళ్ళందరూ కూడా ఈరోజు వీధుల్లోకి వస్తారు. వాళ్ళు పెట్టాలి గర్జన. ఈరోజు విశాఖపట్నం నిలువున నట్టేట ముంచేసి, విశాఖపట్నంనే కాదు ఉత్తరాంధ్రనే నట్టేట ముంచేసి ఈరోజు గర్జనల కింద వస్తున్నారు. వీళ్ళందరికీ భయం ఏంటంటే అమరావతి రైతులు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అమరావతి మహిళా రైతుల గురించి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారంటే స్వతంత్రోద్యమం ఎలా జరిగిందో, క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎలా జరిగిందో మాకు ఎవరికి తెలియదు, కొన్నవాళ్ళెవరికి కూడా తెలియదు. కానీ ఒక అమరావతి రాజధానిగా ఉండాలని ఇంట్లోని భర్తని అత్తమావల్ని పిల్లల్ని కూడా వదిలేసి అందరి పిల్లల తాలూకా భవిష్యత్తు గురించి ఈరోజు రోడ్డు మీదకి వచ్చిన అమరావతి మహిళా రైతులందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎంతమంది అండి ఈరోజు అసెంబ్లీలో, నేను కూడా ఆ రోజు ఉన్నాం అదే అసెంబ్లీలోని, అమరావతి రాజధానిగా ఉండాలి 30,000 ఎకరాలు కాదు 33,000 ఎకరాలు రావాలని 3 భాషల్లో చెప్పాడు. నాకు అర్థం కాదు ఏంటంటే ముక్కును బట్టి వచ్చాడు, ఎవడో నేర్పించాడు, ఎవడో స్క్రిప్ట్ ఇచ్చాడో నాకు తెలియదు, కానీ 3 భాషల్లో మాత్రం చెప్పాడు అమరావతి రాజధానిగా ఉండాలని. మా జబర్దస్త్ రోజా గారు అయితే బయటకు వచ్చి మా అన్న ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాడు, మా అన్న ఇక్కడే మా వదినతో ఉంటాడు, కాబట్టి రాజధాని ఇదే, ఓట్లేసి చావండ్రా బాబు అని చెప్పి ఆవిడ చెప్పింది. ధర్మాన ప్రసాదరావు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క నాయకుడు బయటకు వచ్చి అమరావతి రాజధానిగా ఉంటుంది, మేము అమరావతిని కదల్చాం, కాబట్టి మాకు ఓట్లేయండి అని చెప్పిన 6 నెలలకి ఫ్లేట్ ఫిరాయించి ఈరోజు అమరావతి కాదు 3 రాజధానులు చెప్పి మొట్టికాయలు పెట్టి వాళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తుంటే పోలీసుల చేత బూటికాలతో తన్నించడమే కాకుండా విపరీతమైన సోషల్ మీడియా పేటీఎం కుక్కల ద్వారా వాళ్ళందరి మీదకి ఎన్ని రకాలుగా మాట్లాడారంటే ఆఖరికి ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ మనకి కూడా కడుపు మండాలని మాటలు మాట్లాడుతున్నా. అమరావతి రైతులు యాత్రలో వచ్చిన రైతులు గట అమరావతి పాదయాత్ర అయిపోయేసరికి గర్భం దాలుస్తారని వికృతమైన మాటలు మాట్లాడిన ఈ వైఎస్ఆర్సీపీ కుక్కలకి ఉత్తరాంధ్రలోనే బుద్ధి చెప్పాల్సిన అవసరం మనంతైనా ఉంది. ఈరోజు మన ఇంట్లోనే ఆడపిల్లలు ఉన్నారు. ఈరోజు కొడాలి నానిగడ అంటాడు, బూతుల మంత్రి మాట్లాడతాడు, ఒక విషయంలో చెప్పాలంటే ఒక అబ్బాయికి అమ్మకి కూడా తేడా తెలియని ఇడియట్ ఆడు ఈరోజు బయటకు వచ్చి ఆడాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. నేను ఒకటే మాట్లాడుతున్నా, పెద్దల ముందు ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడకూడదు. నేను ఒక మహిళలతో రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు, ఇదే రోజా మాట్లాడుతూ ఇంట్లో ఆడాలని బయట పెట్టుకుని మగాళ్ళు ఇంట్లో కూర్చున్నారు అంటున్నారు. నేను ఇదే వేదికగా నువ్వు అక్కడ సభను జరిపిస్తున్నావు, నేను మాట్లాడుతున్నా. ఈ రోజు నువ్వు పెట్టిన గర్జన్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారో ఒక్కసారి తేల్చి చూపించు ఒకసారి.
మొత్తం ఆడాలందరినీ కూడా డ్వాక్రా వాళ్ళని, అంగన్వాడి వాళ్ళని, ఆశా వర్కర్ని, ఎక్కడ లేని ఏ ఎన్నమల్ని అందరినీ కూడా ఫోన్ల మీద ఫోన్లు చేసుకొని అయినా ఎవరు రాలే. అది నీ దమ్ము ఈరోజు. ఒక్కొక్కరు తొడలగొట్టేస్తాడు, మళ్ళా ఏం మాట్లాడతాడు, మీకు కాళ్ళు ఉన్నాయి, మా మీ కాళ్ళు ఉన్నాయి, మీ కాళ్ళు ఎరగొడతాం. అయ్యన్పాత్రి గారి నియోజకవర్గంలో ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆ ఎమ్మెల్యే కాళ్ళు ఎరగొడతా, కాళ్ళు ఎరగొడతా, కాళ్ళు ఎరగొడతా అన్నాడు. ఆయన కాళ్ళు ఎరిగి ఈరోజు ఇంట్లో కూర్చున్నాడు. అంటే ఈ విషయం ఏంటంటే, అంతమందిని ఈరోజు లేడీస్ని ఇబ్బంది పెట్టి స్కూల్కి పిల్లల్ని పంపించకుండా, కులాయిలు రానివ్వకుండా, ఆఖరికి మీరు ఇంట్లో వండుకోవడం వండుకోవద్దు, మా మీటింగ్కి వచ్చిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పే పరిస్థితిలో, ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు వాళ్ళు గర్జన చేస్తూ ఉంటే సిగ్గుపడాలి ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు విశాఖపట్నాన్ని అన్ని రకాలుగాను కూలగొట్టారు, అన్ని రకాలుగాను దోచుకున్నారు. ఇంకా ఒకటి ఏంటంటే, ఇంకొక మాట చెప్పి ఇందాక పెద్దలు కూడా చెప్పారు, విజయసాయి రెడ్డి చేస్తున్న అక్రమాల గురించి మా నాయకులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతూ ఉంటే, నేను ఒక్కడనే కాదు, నా వెనకాదలు ఇంకా ఉన్నాడు అన్నారు. నేను మొన్నే చెప్పాను ఒక సినిమా డైలాగ్, నన్నే దొంగ దొంగ అంటారు, వెనకాతలు ఉన్నవాడు అని చెప్పి ఆటోమేటిక్గా ఎంపీని కూడా చూపించి, ఈరోజు వాళ్ళు చేస్తున్న దోపిడీలను కూడా వాళ్లే పట్టబయలు చేసుకునే పరిస్థితికి ఈరోజు దిగజారిపోయారంటే, మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి తమ్ముళ్ళు. ఒకటే, ఈరోజు అమరావతి రైతులు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఒక ఉలికిపాటు వచ్చింది. అమరావతి రైతులు కేవలం దైవ దర్శనానికి వస్తున్నారు, నీ దగ్గర ఇల్లు కొనుక్కోవడానికో, నీ దగ్గర స్థలం కొనుక్కోవడానికో, ఇక్కడ పోటీ చేయడానికో, లేకపోతే ఇక్కడ కబ్జాలు చేయడానికో రావట్లే. మహిళా రైతులందరూ కూడా సూర్యభగవాన్ని దర్శించుకొని మనందరు వాళ్ళందరి బాధ్యతగా మనకి తెలియజెప్పాలని వచ్చినప్పుడు మనందరం కూడా సాదరంగా ఆహ్వానించాల్సిన అవసరము, బాధ్యత ఉంది. రాబోయే కాలంలో అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే ధ్యేయంతో పనిచేయాలని మీ అందరికీ కూడా పిలుపునిస్తూ, అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నానండి. జై తెలుగుదేశం, జై అమరావతి.